ఏంటి ఏం జరిగింది? ఈ చాక్లెట్ మంత్రపు రాయిలా ఉంది. చైనీస్ జోస్యాన్ని బట్టి పంది కూడా ఒక మంత్రపు రాయికి గుర్తుగా ఉంది. మనం తర్వాత వెతకబోయేది దీన్నే. ఈ చాక్లెట్ కూడా ఆ మంత్రపు రాయినే పోలి ఉంది. అందుకని నేను మళ్ళీ ఆ బెవేరియాకి తప్పకుండా వెళ్లి తీరాలి జూలీ. మరీ అధైర్యపడకురా, ఈసారి నేను కూడా నీతో వస్తాను. అంటే ఈసారి నేను కూడా మీతో రావచ్చు. మీరు కొట్టును వదిలి బయటికి రారే, ఆ మంత్రప్రాయని రీసెర్చ్ చేసేసారా? రీసెర్చ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. సరే, ఏమిటలా గుడ్లు అప్పగించొస్తారు? చూస్తుంటే జాకీ తనతో పాటు 3 ఏ టికెట్లు బవేరియాకు బుక్ చేసినట్టుగా అర్థమవుతోంది. సో ఇప్పుడు మన గ్రూప్ కూడా బయలుదేరాలి. భీమా, నువ్వు తిని తిని సమయాన్ని వృధా చేస్తున్నట్టు నాకు తెలుసు. ఇప్పుడు ఈ జాకీని వెంబడిద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడే వెళ్ళి వాణ్ణి అంతం చేస్తా. నేను చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళి విచారించాను జూలీ, కానీ నువ్వు అంకుల్తో ఉంటే మంచిదని నా ఉద్దేశం జూలీ. నీ కూడా తెలుసా జూలీ, ఈ ఊర్లో డాన్స్ చాలా ఫేమస్. నిజంగానా? అవును, అందువల్లే అందరూ ఆడుతూ ఉంటారు. సరే, ఆ మంత్రపరాయి కోసం ఎక్కడి నుంచి వెతుకుదాం? నాకు తెలియదు. మంత్రపురాయి ఉన్న స్థలాన్ని చూపించే సూచిక నువ్వు పౌడు చేసావు. అది సరే, ఏనుక్కి కాలు జారిందని సామెత ఉందిలే. అది నీలాంటి దున్నపోసులోకి. పంది ఆకారం. ఇక్కడే నిలబడి ఏం జరుగుతుందో గమనించు. అనవసరంగా మాట్లాడి సమస్యను కొని తెచ్చుకోకో. సార్, మా తాతయ్యకి చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఆయనకి ఇష్టమైనవి మిగతా వాళ్ళకి ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉంటారు. ఆ కాలంలో ఆయన బాగా బతికినందువల్ల ఇదిగో ఈ చాక్లెట్ కంపెనీ ప్రారంభించి వివిధ రకాలైన చాక్లెట్లు తయారు చేయాలని ఆయన ఆశపడ్డారు. ఆయన ఆశపడినట్టే మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ కంపెనీ లాభాల్లో పయనిస్తోంది. ఏంటి, వింటున్నారా? అవును, మంచి విషయమే కదా. మా తాత ఏ విషయమైనా సరే డైరెక్ట్ గా మాట్లాడతారు. ఒక విషయంలో మాత్రం ఆయన చాలా. నేను అడిగింది పంది గురించి, మీరు ఆ విషయం మర్చిపోయారు. ఎల్వినా? అందరూ ఎల్విన్ అంటే బాగా ఇష్టపడతారని నీకు తెలియదా? మా తాత ఎప్పుడో అంటూ ఉంటారు పందే రాశి అయిన జంతువు అని. కానీ ఎందుకలా అన్నారో నాకు తెలియదు. ఒకవేళ పంది ముద్రన్న మంత్రప్రాయని ఆయన గారు ఏమైనా చూసారా? ఏంటి, అర్థం కాలేదు. ఏమి లేదు. ఈ రోజు నాతో పాటు డాన్స్ చేసినందుకు థాంక్స్ అంకుల్. అంకుల్, ఆ రోజు ఏం చెప్పారు? చీజ్ తింటే బాగా ఉంటుందన్నాను. లేదే, వేరే ఏదో. మీరేదో తేడాగా కనిపిస్తున్నారు. ఏం తేడా కనిపిస్తోంది? తేడా ఏంటనేది నాకు తెలియలేదు, కానీ ఏదో తేడాగా ఉన్నారు అంకుల్. చెప్పండి అంకుల్, సడన్ గా ఎందుకు మీలో ఇంత మార్పు? నమ్మలేకపోతున్నాను. నమ్మాలి. ఓ అంకుల్, దీనివల్లే మీరు ఇలాగా యువకుల్లాగా ప్రవర్తిస్తున్నారా? ఇది మీరే ఉంచుకుంటారా? మంత్రపురాయి కోసం వచ్చావా బుజ్జి? ఇక్కడ ఇది మాత్రమే ఉంది.